బీజేపీ కి మూడో స్థానమే తెలంగాణలో మళ్ళీ బిఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచే సవాలే లేదు బీజేపీ లోకి వలసలు క్లోజ్ మేం కాకపోతే బిఆర్ఎస్ రావాలని కేంద్రం వాయిస్తోంది కేసీఆర్ వితరేక అంశం నిర్మించడంలో సంజయ్ విఫలం 40 మంది బలమైన అభ్యర్థులు లేకపోతే రెండో స్థానం ఎలా బీజేపీ తటస్థంగా ఉంటే బాబు పవన్ కే ఏపీలో అధికారం ఢిల్లీలో తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నేత చిట్చాట్ ఇదేదో చూద్దాం ఒకసారి బీజేపీ దేశంలోనే తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారు అందుకే ఆ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు బహిరంగంగా ఎక్కడ స్పందించరు కేవలం అంతర్గత వేదికల్లోనే ఫిర్యాదులు చేసుకుంటారు కానీ బీజేపీలోని కొంతమంది నాయకులు ఇప్పుడు ట్రెండ్ మార్చారు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో విలేకరులతో చిట్చాట్లు ఏర్పాటు చేస్తున్నారు తాజాగా ఇతర రాష్ట్రాల వ్యవహారాలు చూసి తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నాయకుడు కూడా గురువారం ఢిల్లీలో విలేకరులతో చిట్చాట్లు మాట్లాడారు ప్రస్తుత రాజకీయ వాతావరణం బట్టి చూస్తే తెలంగాణలో బీజేపీకి మూడో స్థానం లభిస్తుందని చెప్పారు కాంగ్రెస్ నుంచి 30 నుంచి 40 మంది నేతలు వచ్చి చేరితే తప్ప పరిస్థితిలో మార్పు ఉండదన్నారు కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రెండో స్థానానికి వచ్చిందని ఆ పార్టీ నుంచి నేతల వలస ఆగిపోయిందని చెప్పారు ఇక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ నేతలు వలస వచ్చే అవకాశాలు లేవని పొంగులేటి లాంటి నేతలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డారు ఈటల రాజేందర్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడైతే ఈ నాలుగు నెలల్లో ఆయన ఏమీ చేయలేరని ఆయనకే నష్టం జరుగుతుందని అన్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ కు పరిస్థితి సాఫీగా ఉందని ఓట్ల శాతం తగ్గినా సీట్లు పెరుగుతాయని ఆయన అంచనా వేశారు మేము గట్టిగా పోటీ చేస్తే బీఆర్ఎస్ కే లాభం మోడీ అమిత్ షా నడ్డా కలిసి కేసీఆర్ ను తిడితే బీఆర్ఎస్ కే ఓటు శాతం పెరుగుతుంది కాంగ్రెస్ బీజేపీ మధ్య వ్యతిరేక ఓటు చీలిపోయి బీఆర్ఎస్ గెలుస్తుంది తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాని పక్షంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కేంద్రం భావిస్తుంది ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ కేజ్రీవాల్ తదితరులతో బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు కాంగ్రెస్ ప్రధాన పార్టీ అయితేనే ఇబ్బంది బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెసే అని వివరించారు ఆ పార్టీ సారథ్యంలో ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యే అవకాశాలు లేవని పార్లమెంట్లో కలిసి పనిచేసినంత మాత్రాన దేశంలో కలిసి పనిచేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు తెలంగాణలో హిందూ రాజకీయాలు నడవు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హిందూల నాయకుడుగా చిత్రీకరించుకోవడం వల్ల విస్తృతంగా ప్రజల అభిప్రాయం బీజేపీకి అనుకూలంగా మారదని ఆ పార్టీ జాతీయ నేత అభిప్రాయపడ్డారు తెలంగాణలో హిందూ రాజకీయాలు నడవని చెప్పారు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా 40% కమిషన్ను ఒక ప్రధాన అంశంగా కాంగ్రెస్ మార్చగలింది కేసీఆర్ కు వ్యతిరేకంగా అలాంటి ఒక ప్రధాన ప్రజాప్రతిక అంశాన్ని సంజయ్ నిర్మించలేకపోయారు హుజూర్ నగర్ నాజుసగర్ తుంగతుర్తి నకరేకల్ మహబూబాబాద్ తో పాటు అనేక నియోజకవర్గాల్లో బీజేపీకి 10,000 ఓట్లు కూడా లేవు కనీసం 40 మంది బలమైన అభ్యర్థులు లేకపోతే రెండో స్థానమైన ఎలా దక్కుతుంది అని ఆయన ప్రశ్నించారు కర్ణాటక ఎన్నికల ముందు బీఆర్ఎస్ తో బీజేపీ యుద్ధం చేస్తుందని అనుకుని సర్వేలు చేశారని ఇప్పుడు ఆ సర్వేలన్నీ ఉపయోగపడవని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ నుంచి వచ్చిన కొమటి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అస్తమాన డబ్బు సంచుల గురించి మాట్లాడుతుంటారని బీజేపీ భావజాలను విమర్శిస్తారని దాంతో కార్యకర్తలు వారి నాయకత్వాన్ని అంగీకరించే వాతావరణం లేకుండా పోయిందని చెప్పారు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల నాయకులు కాంగ్రెస్ లో లేరని చెప్పారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా పవనాలు మొత్తానికి బీజేపీలో ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి క్లియర్ గా చూడండి బీజేపీలో అసలు ఇంటర్నల్ వార్ జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ కూడా ఎక్స్టర్నల్ గా ఇక్కడ కూడా బయట నోరు విప్పారు కానీ ఈ మధ్య బీజేపీలో కొత్త కల్చర్ స్టార్ట్ అయింది వారి పార్టీకి వ్యతిరేకంగా వారి పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ వార్ సంబంధించి మీడియా ముందు పరోక్షంగానో ప్రత్యక్షంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం కలిగించేటువంటి అంశంగా మనకు కనబడతా ఉంది చూడాలి మరి ఏమవుతుందో